కొన్ని విషయాలు అంటే ఎంత పారదర్శకంగా పనిచేస్తున్నా ఎంత సిన్సియర్ గా పనిచేస్తున్నా ఎంత వినమ్రంగా ఉన్నా గానీ కొన్ని దుష్ట శక్తులు కొన్ని రకాల ఇబ్బందులు పెట్టడానికి మానసికంగా బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు దేని కూడా భయపడాల్సిన అవసరం నాకు ఎన్నడూ రాలేదు ఇక రాదు కూడా మీరే నాకు అండ మీరే నాకు బలం సైనికులలాగా మీరు ఉన్నంత కాలం టిఆర్ఎస్ పార్టీ గాని కేసీఆర్ గారి గాని ఎదురు లేరు మీ అంటదండలు మీ ఆశీర్వాదం ఉన్నంత వరకు నా కొన ఊపిరి వరకు కూడా ఈ ఆలయ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను చాలా మందికి అభివృద్ధి అంటే కాంక్రీట్ జంగల్ మాత్రమే కనిపిస్తుంది నా వరకు అభివృద్ధి అంటే మానవ అభివృద్ధి కూడా చాలా ముఖ్యమైన అంశమని నేను అనుకుంటా ఉంటాను అందుకే కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే కాకుండా దాతల ద్వారా కూడా నిధులు సేకరించి మానవతా మూర్తులందరినీ కూడా కలుపుకొని పోతూ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తా ఉన్నా కొందరు మాట్లాడతారు మాట్లాడితే సిగ్గు ఉండాలి అంటారు సిగ్గు ఉండాలి నిజంగా ఎందుకంటే స్వలాభం కోసం స్వార్థం కోసం పూటకో పార్టీ మారలేదు కాబట్టి మరి నిజంగానే సిగ్గుపడాలి నాకు అలవాటు లేదు 2001లో ఏ జెండా అయితే పట్టానో ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్మానో ఈ రోజు వరకు కూడా అదే జెండాను పట్టుకొని అదే సిద్ధాంతంతో పనిచేస్తా ఉన్నాను ఏ జెండా అయితే పట్టానో ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్మానో ఈ రోజు వరకు కూడా అదే జెండాను పట్టుకొని అదే సిద్ధాంతంతో పనిచేస్తా ఉన్నాను వెనక్కి పోలేను వెనక్కి పోలేను నాకు కూడా అనేక సార్లు నిరాశ వచ్చింది అపమానాలు జరిగినాయి అడ్డంకులు వచ్చినాయి అయినా కానీ ఎత్తిన జెండాను దించకుండా తెలంగాణ రాష్ట్ర సాధనలో నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి సగర్వంగా చెప్పుకునే ఈ రోజు అవకాశం నాకు మీరు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాము ఒక సందర్భాన్ని ఇచ్చారు ఈ మాట గొప్పగా చెప్పుకునే సందర్భాన్ని నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాము నన్ను విమర్శించిన వారు నిజంగా సిగ్గుపడాలో గర్వపడాలో ఈ రోజు అందరూ కూడా తెలుసుకోవాలి మాట్లాడిన మాట తెలుసుకోవాలి ఇంకొక మాట చెప్తా ఉన్నా ఆరేరు అభివృద్ధి ఒక సునీతమ్మ చెప్పాల్సిన అవసరం లేదు ఒక శ్వేత పత్రం ఇయ్యాలంట నా జీవితమే శ్వేత పత్రం చూసుకో నా జీవితమే శ్వేత పత్రం చూసుకో నా జీవితమే శ్వేత పత్రం ఎక్కడైనా చూసుకో వడగాసుకో ఎక్కడన్నా తప్పులు దొరికితే ఎక్కడన్నా తప్పులు దొరికితే బహిరంగంగా ప్రకటించు నేను సిద్ధ ముక్కు నీళ్ళకి రాయడానికి ఇంత శుద్ధితో ఆరేరు నియోజకవర్గ అభివృద్ధి కోసం 6 మిషన్లు కృషి చేస్తున్నాం దానికి కట్టుబడి ఉంటాం ఇంకా భవిష్యత్తులో కూడా కట్టుబడి ఉంటాం పదవులు ఆశించి జెండా పట్టలేదు పదవులు ఆశించి ఈరోజు పనిచేయడం లేదు పదవులు వచ్చినా రాకపోయినా జనంలో ఉంటాం జనారణ్యంలో ఉంటాం జనం కోసం పనిచేస్తాం తప్ప వెనక్కి బయలుదేరి సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం